వెల్కమ్ టు అవర్ ఛానల్. పోస్టల్ డిపార్ట్మెంట్ లో పోస్ట్ మ్యాన్ మరియు మెయిల్ గార్డ్ కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీని గురించి డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియో ఇస్తున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, దీని గురించి పూర్తి డీటెయిల్స్ మీకు నేను చెప్తాను. సో పోస్ట్ మ్యాన్ అంటే పోస్ట్ మ్యాన్ డ్యూటీస్ అందరికీ తెలిసినవే. పోస్ట్ మ్యాన్ ఒక ఏరియాకి ఒక పోస్ట్ మ్యాన్ అలొకేట్ చేస్తారు. వచ్చిన మెయిల్ వచ్చిన లెటర్స్ అన్ని తీసుకెళ్లి ఆ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇది పోస్ట్ మ్యాన్ డ్యూటీ. మెయిల్ గార్డ్ అంటే ఇది మెయిన్లీ రైల్వేకి సంబంధించినవి. మనకు ట్రైన్లో కొన్ని ప్యాకేజెస్ కానీ కొన్ని లెటర్స్ కానీ వస్తుంటాయి. అవన్నీ కలెక్ట్ చేసుకొని వాళ్ళు డిఫరెంట్ ఆ ఏరియాలో ఉన్న డిఫరెంట్ పోస్ట్ ఆఫీస్కి వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో పోస్ట్ మ్యాన్కి అయితే కనుక నైట్ షిఫ్ట్ ఇలాంటివి ఏమి ఉండవు. మెయిల్ గార్డ్కి అయితే ట్రైన్స్ ఏదంటే టైంలో వస్తుంటాయి కదా. సో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో మెయిల్ గార్డ్ మెయిన్గా ఏంటంటే ఏ టైమ్స్ అంటే ఆ టైంలో ట్రైన్స్ వస్తుంటాయి కాబట్టి వాళ్ళకి నైట్ షిఫ్ట్లు కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది. దీనికి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ బోత్ ఎలిజిబులే. సో మొత్తం వచ్చేసి 24 పోస్టులు ఉన్నాయి. పోస్ట్ మ్యాన్ వచ్చేసి 21, మెయిల్ గార్డ్ వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 1, SC1, ST1 మొత్తం 3 పోస్టులు ఉన్నాయి ఓన్లీ కర్నూలు రీజియన్కి. సో దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకు ఇది రీజనల్ కాబట్టి కొంచెం తెలుగు లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలి, ఎందుకంటే రీజనల్ లెవెల్లో పనిచేస్తారు కాబట్టి. సో తెలంగాణ వాళ్ళకి మోస్ట్లీ తెలుగు అందరికీ వచ్చి ఉంటారు కాబట్టి తెలంగాణ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే సేమ్ మల్టీ టాస్కింగ్కి ఎలా ఉంటుందో దీనికి కూడా సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్, సేమ్ మార్క్స్, సేమ్ కట్ ఆఫ్. సో శాలరీ వచ్చేసి అరౌండ్ 23 నుంచి 24,000 వరకు ఉంటుంది స్టార్టింగ్. సో మల్టీ టాస్కింగ్ మనం చూసాము 18,000 బేసిక్ పే ప్లస్ 2,000 వరకు అలవెన్సెస్, అంటే 18,000 to 20,000 వరకు ఉంటుంది. దీంట్లో 23,000 to 24,000 వరకు ఉంటుంది స్టార్టింగ్ స్టేజెస్లో. సో పోస్ట్ మ్యాన్ అంటే ఈ కాలంలో చాలా తక్కువ పోస్టులు పంపిస్తున్నారు. మొత్తం అన్ని మెయిల్స్, ఈమెయిల్స్, కొరియర్స్ చాలా తక్కువే వాడుతున్నారు. పోస్ట్ చేసేవాళ్ళు పెద్ద ఎక్కువ వర్క్ కూడా ఉండదు. అలాగే తప్పకుండా అప్లై చేసుకోండి. కాకపోతే ఏంటంటే మెయిన్గా అన్ఎంప్లాయీస్కి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ ఎగ్జామ్ ఫీజు దగ్గరే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అందరూ ఎగ్జామ్ ఫీజు 500, కొంతమంది 100 ఉన్న వాళ్ళు పర్వాలేదు. సో 500 ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతుంటారు. కొంచెం ఇబ్బంది అయినా కూడా కొన్నిసార్లు మనం అడ్జస్ట్ అవ్వాలి. సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేపాటికి సో దీని ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 ఉండాలి ఓసీకి. తర్వాత బీసీకి 3 years 30 వరకు, ఎస్సీకి ఎస్టీకి 5 years 35 వరకు. తర్వాత మనకు ఎక్స్ సర్వీస్ మెన్కి 40 years ఓసీకి, 45 BC, 48 SC ST వరకు ఎగ్జామ్షన్ అయితే ఉంది. ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మెయిన్గా కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం ఈ త్రీ ప్లేసెస్లోనే ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 25 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, 25 క్వశ్చన్స్ మ్యాథ్స్, 25 క్వశ్చన్స్ ఇంగ్లీషు, 25 క్వశ్చన్స్ తెలుగు. జనరల్ నాలెడ్జ్ అంటే బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్ చిన్న చిన్న యాప్టిట్యూడ్ అవి ఉంటాయి. తర్వాత ఇంగ్లీష్ అంటే గ్రామర్ సంబంధించినవి, తెలుగు గ్రామర్ సంబంధించినవి ఉంటాయి. ఎగ్జామ్ వచ్చేసి 2 hours, నెగిటివ్ మార్కింగ్ ఏమి ఉండదు. కాకపోతే సెక్షనల్ కట్ ఆఫ్ అంటే మినిమం ఇన్ని మార్క్స్ అయితే రావాలి. పార్ట్ ఏ పార్ట్ బిలో 25 మార్క్స్కి 10 మార్క్స్ అయితే మినిమం రావాలి. మినిమం 10 మార్క్స్ వస్తేనే మీరు క్వాలిఫై అవుతారు అనమాట. ఎక్కువ మార్క్స్ ఎవరికి వస్తే వాళ్ళని తీసుకుంటారు. కట్ ఆఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. కొంచెం కష్టపడితే అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. మల్టీ టాస్కింగ్కి ఎలా ప్రిపేర్ అవుతారో సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ దీనికి కూడా. దీనికి ఏం పేపర్ డిఫరెన్స్ కానీ సిలబస్ డిఫరెన్స్ కానీ ఏమీ ఉండదు. సో ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుందంటే ఆల్ మెయిల్ క్యాండిడేట్స్కి 100 rupees, మెయిల్ క్యాండిడేట్స్ OC BCకి 500 rupees, మెయిల్ క్యాండిడేట్స్ SCకి 100 rupees, మిగతా వాళ్ళకు 100 rupees. ఎలా అప్లై చేయాలి అంటే ఫస్ట్ మీ ఆన్లైన్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. మీకు ఒక చలానా వస్తుంది. ఆ చలానా తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్లో మనీ పే చేస్తే ఆ చలానా మీద ఒక నెంబర్ వేసి ఇస్తారు. ఆ నెంబర్ తీసుకొచ్చి మీరు మళ్ళీ ఆన్లైన్లో ఫిల్ చేసినట్టయితే కనుక మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చినట్టయితే అది మీకు అప్లికేషన్ ఫిల్ అయిపోతుంది. సో ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మీ మొబైల్కి మెసేజ్, తర్వాత మీ ఈమెయిల్కి ఒక మెయిల్ ఐడి వస్తుంది. ఎప్పుడు ఎగ్జామ్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా ఎన్ని డీటెయిల్స్ వస్తాయి. మల్టీ టాస్కింగ్కి పోస్ట్ మ్యాన్కి మరియు మెయిల్ గార్డ్కి సపరేట్ బుక్స్ దొరుకుతాయి బయట. అలాగే ప్రీవియస్ పేపర్స్ కూడా చాలా ఉన్నాయి. నేను ఇంకా కొన్ని వీడియోస్ చేస్తాను, అంటే ప్రీవియస్ పేపర్స్ని తీసుకొచ్చి వీడియోలో పెట్టి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. ఒక 4-5 పేపర్స్ తీసుకున్నట్టయితే మీకు ఒక ఐడియా వస్తుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది. సో 10th క్లాస్ లెవెలే కాబట్టి మరీ అంత కష్టంగా కూడా ఉండదు. సో చిన్న అంటే తక్కువ క్యాటర్ అనుకోకండి, మంచి ఛాన్సే. సో చాలామంది అప్లై చేయరు, ఎందుకంటే 10th క్లాస్ లెవెలే కదా అని చెప్పి కొంతమంది డిగ్రీ చదివిన వాళ్ళు, బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. సో తక్కువ క్యాడర్ అనుకోకండి, అప్లై చేయండి. మీకు చిన్న జాబ్ అనుకోకుండా, ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీకు మంచి పే స్కేల్సే ఉంటాయి. సో లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ఫీజుకి వచ్చేసి 5th March, ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 8th March. సో 8th March లోపల మీరు సబ్మిట్ చేయాలి. సో దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక 1 month మీరు 1.5-2 months కష్టపడినట్టయితే కనుక ఈ జాబ్ ఈజీగానే కొట్టచ్చు. కాకపోతే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలంటే మన యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇలాంటివి ప్రాక్టీస్ చేసినట్టయితే కనుక, ఎవరెవరైతే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు దీనికి కూడా అటెంప్ట్ చేయండి. సో మీరున్నే లోకల్ రీజన్లోనే జాబ్ కొట్టే ఛాన్స్ అయితే ఉంది. సో మీ ఏరియాలోనే మీకు ఈ ఏరియా వైజ్ ఇచ్చారు కాబట్టి, సో ఎవరికైతే ఎక్కువ కట్ ఆఫ్ మార్క్ వస్తుందో వాళ్ళకైతే కంపల్సరీ అయితే జాబ్ వస్తుంది. సో ఇంటర్వ్యూ ఏముండదు. దీని తర్వాత జస్ట్ మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారంటే చాలు, మీకు ఇంకా ఇంటర్వ్యూ ఏముండదు. జస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, తర్వాత జాయినింగే, పోస్ట్ జాయినింగే. 2 years అయితే ప్రొవిజన్ పీరియడ్ ఉంటుంది, అంటే ఏమన్నా తప్పు చేసినా కూడా తీసేయడం అలాంటివి జరుగుతుంది. కాకపోతే 2 years తర్వాత మీకు ఇంకా పర్మనెంట్ అయిపోతుంది. సో మనం 7th pay స్కేల్స్ చూస్తున్నాం ఇప్పుడు, ఎంతమందికి చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీ చాలా పెరుగుతుంది. సో మీకు ఒక 10-15 years సర్వీస్ ఉంటే కనుక ఈవెన్ పోస్ట్ మ్యాన్ అయినా కూడా వాళ్ళకు 70-80,000 శాలరీ అయితే అర్న్ చేస్తున్నారు. సో చిన్న జాబ్, 10th class కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయకండి. సో ఇది కూడా మంచి ఆపర్చునిటీ, మంచి ఎక్స్పీరియన్సే, తప్పకుండా ట్రై చేయండి. అలాగే దీనికి సంబంధించిన ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని కొన్ని వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. సో అందరికీ బెనిఫిట్ అవ్వాలి. సో దీనికి సంబంధించిన బుక్స్ కూడా చాలా ఉన్నాయి. సో చాలా బుక్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకొని ప్రిపేర్ అవ్వండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే డీటెయిల్స్ మొత్తం చదవండి. సో అప్లికేషన్ మల్టీ టాస్కింగ్కి సపరేట్గా అప్లై చేయాలి, పోస్ట్ మ్యాన్కి సపరేట్గా అప్లై చేయాలి. రెండింటికి ఒకే అప్లికేషన్ కాదు, కాకపోతే పోస్టింగ్ అయితే డిఫరెంట్ పోస్టింగ్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.